ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ టాపిక్ లో తెలంగాణ రైతు బంధుకు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడింది. అంటే ఆల్రెడీ రైతు బంధు పడుతూ ఎకరా ఎకరన్నర రెండు ఎకరాల వరకు మాత్రమే పడగలిగింది. అసలు రైతు బంధు ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి? మరి ఎప్పటి నుంచి రైతు బంధు జమ కాబోతున్నాయి? ఎన్ని వేల రూపాయలు ఎకరానికి ఇవ్వబోతుంది ప్రభుత్వం? ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ప్రతిపక్ష పార్టీలు కూడా ఒప్పుకోనందువల్ల ఎకరానికి 5000 ఎలా ఇస్తారు? ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీలో కూడా మీరు ఇచ్చారు, రెండు విడతల్లో కలిపి 15000 ఇవ్వాలి కదా. ఆ 15000 లెక్కలు చూస్తే ఈ యాసంగి సీజన్ గనుక 7500 రూపాయలు రావాలి. కాబట్టి 7500 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కావాలని అసెంబ్లీ సమావేశాలు కూడా నడుస్తున్నాయి. రైతు బంధు గురించి కూడా ప్రధాన చర్చ జరిగింది. మొత్తానికి మొత్తంలో సోమవారం నుంచి, ఓకే, మండే నుంచి, ఇవాళ సాటర్డే సో సండే, తర్వాత నెక్స్ట్ మనకు మండే నుంచి యథావిధిగా 7500 రూపాయలు ఎకరానికి చొప్పున నగదు జమ చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా అరువుల జాబితాను కూడా రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇంకా రైతు బంధు పేమెంట్ సంబంధించి ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలంటే 5 ఎకరాల వరకే ఈసారి క్లోజ్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర 100% ఉంది. మరి దీనికి సంబంధించి 5 ఎకరాల వరకే పరిమితం చేద్దామా, లేక 10 ఎకరాల వరకు పెంచితే బాగుంటుందని చాలా మందికి నేను అడుగుతున్నాను. బట్ స్వల్ప మొత్తంలోనే మీరు పాల్గొంటున్నారు, కాస్త మీ ఒపీనియన్స్ కూడా చెప్పచ్చు. మీ ఒపీనియన్స్ కనుక చెప్తే 5 ఎకర్స్ లిమిటా, 10 ఎకర్స్ లిమిటా, దానికి కూడా ప్రభుత్వమే డిసైడ్ చేసేస్తుంది. కాబట్టి 5 ఎకరాల వరకే లిమిట్ ఉంటే బాగుంటుందని ఎక్కువ మెజార్టీ కొడుతున్నారు. మరి 10 ఎకరాల వరకు కూడా కావాలనుకుంటున్న వాళ్ళు కూడా మీ ఒపీనియన్ని తెలియజేయచ్చు. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి రైతు బంధు డబ్బుల విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సలహాలున్నా, సందేహాలను తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.